Hello everyone, welcome to Gautam Digital Learning ServiceNow Telugu Series, episode number 5. Nenu Mr. Srinivas. This episode lo manam ServiceNow form designing gurinchi maatladukobothunnam. ServiceNow form design cheyalante munduga manam interface gurinchi telusukovali. Episode number 4 lo ServiceNow user interface gurinchi dantlo unna prati component explain cheyadam jarigindi. Meeru aa video user interface gurinchi practice cheyalante ఎపిసోడ్ నెంబర్ 4ని ఫాలో అవ్వండి. ఈరోజు ఎపిసోడ్లో మనం ఫామ్ డిజైనింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడికి వస్తే చాప్టర్ నెంబర్ 3 డాక్యుమెంటేషన్ నేను క్లారిటీగా ఇచ్చాను. మీకు ఈ పిడిఎఫ్ ఫైల్ డిస్క్రిప్షన్లో నేను లింక్ పోస్ట్ చేస్తాను, కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ServiceNow ఫామ్ డిజైన్ అండ్ ఫామ్ లేఅవుట్, చాప్టర్ నెంబర్ 4 ఫామ్స్. సో వాట్ ఈస్ ఫామ్? బేసికల్లీ మన జనరల్గా ఫామ్ అంటే ఏంటి? ఫామ్ అంటే ఏంటి? ఫామ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద యూజర్. మనం ఒక యూజర్ నుంచి ఇన్పుట్ గెట్ చేసుకోవాలి అంటే త్రూ ఫామ్ ద్వారానే పాసిబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాన్ కార్డ్ ఈజ్ వన్ ఫామ్, పాస్పోర్ట్ ఈజ్ అనదర్ ఫామ్. మనం పాస్పోర్ట్ అప్లై చేయాలంటే పాస్పోర్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. పాన్ కార్డ్ అప్లై చేయాలి అంటే పాన్ కార్డ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఈ రెండు కూడా టూ డిఫరెంట్ అప్లికేషన్స్, యూజింగ్ ఫర్ డిఫరెంట్ పర్పస్. కానీ కస్టమర్ నుంచి ఇన్పుట్ కావాలి అంటే వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు? ఫామ్స్ యూజ్ చేస్తున్నారు. ఫామ్ అంటే ఏంటంటే ఫామ్ కెపాసిటీ ఏంటి ఇక్కడ, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఫామ్, ఫామ్ యొక్క నేచర్ ఏంటంటే ఫామ్ కెన్ బి హోల్డ్ ద ఫీల్డ్స్ టు కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద యూజర్. మన యూజర్ నుంచి ఇన్పుట్ కావాలి, యూజర్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నారో ఆ ఫీల్డ్స్ని మొత్తం కూడా మనం ఈ ఫామ్లో డిజైన్ చేయాలి. ServiceNow ఫామ్స్ అనేవి మొత్తం రెడీమేడ్ అప్లికేషన్స్ అండి. ఆల్రెడీ ServiceNow కంపెనీ హ్యాస్ బిల్ట్ సో మెనీ ప్రిడిఫైన్డ్ ఫామ్స్. ఇన్సిడెంట్, ప్రాబ్లమ్, చేంజ్, సర్వీస్ క్యాటలాగ్, నాలెడ్జ్ మేనేజ్మెంట్, చాలా అప్లికేషన్స్ అండ్ మనకి చాలా అప్లికేషన్స్ ఫామ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఫామ్స్. ఇన్సిడెంట్, డిఫాల్ట్ ఫామ్. ప్రాబ్లమ్, డిఫాల్ట్ ఫామ్. చేంజ్, డిఫాల్ట్ ఫామ్. ఆల్రెడీ డిజైన్ చేశారు, బట్ మనం ఇంకేం చేయాలి ఇక్కడ ఫామ్లో అంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎలాంటి కస్టమైజేషన్ అంటే అన్లిమిటెడ్ కస్టమైజేషన్. ServiceNow యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే బై డిఫాల్ట్గా కంపెనీ చాలా అప్లికేషన్స్ని ఇంప్లిమెంట్ చేసింది. ఆ అప్లికేషన్స్ని మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. లేదు, యాజ్ పర్ యువర్ క్లయింట్ రిక్వైర్మెంట్, మీరు ఏమైనా కస్టమైజ్ చేయాలంటే యాజ్ ఎ డెవలపర్గా మనం కస్టమైజ్ చేయాలి. ఇక డాక్యుమెంటేషన్లో ఫామ్ అంటే ఏంటి అనేది నేను డెఫినేషన్ క్లియర్గా ఇచ్చాను. ఫామ్ డిస్ప్లే ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ సింగిల్ రికార్డ్ ఇన్ ఏ డేటా టేబుల్. సో మనం ప్రతి ఫామ్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే అది రికార్డ్ అవుతుంది. మనం బ్యాక్గ్రౌండ్లో దాన్ని రికార్డ్ అంటాము, ఫ్రంట్ ఎండ్ అదే రికార్డ్ మళ్ళీ ఓపెన్ చేస్తే మనం యూఐ అంటాము. ఓకే, సో బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ ఏంటి, తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకే, ముందు ఒక ఫామ్కి వచ్చేస్తే ఫామ్ అంటే ఏంటి? ఫామ్ కెన్ హోల్డ్ ద ఫీల్డ్స్ టు కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద యూజర్. చూడండి, ఇక్కడ నంబర్ ఫీల్డ్, కలర్ ఫీల్డ్, కేటగిరీ, సబ్ కేటగిరీ, బిజినెస్ సర్వీస్, అర్జెన్సీ, స్టేట్, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్. ఇవన్నీ డిఫాల్ట్గా ఆల్రెడీ మన ServiceNow ఇన్సిడెంట్ ఫామ్లో ఉన్నాయి. మరి ఇంకా మనం ఏం చేయాలి అంటే ఈ ఫామ్ని యాస్టిస్గా యూజ్ చేసుకోవాలనుకుంటే మీ ఆర్గనైజేషన్లో యూజ్ చేసుకోవచ్చు. లేదు, మీ క్లయింట్కి కావాల్సినట్టు ఫామ్ని కస్టమైజ్ చేయాలంటే ServiceNow డెవలపర్ కానివ్వండి, అడ్మినిస్ట్రేటర్ ఎవరైనా సరే ఫామ్ను కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ ఫామ్ ఎలా కస్టమైజ్ చేయాలి అనేది నేను ఇప్పుడు డైరెక్ట్గా చూపిస్తాను. ముందుగా ServiceNow ఇన్స్టెన్స్లోకి మళ్ళీ లాగిన్ అవ్వండి. ఆల్రెడీ లాగిన్ అయ్యాను నేను. ఓకే, ఇన్సిడెంట్ ఫామ్కి ఓపెన్ చేయండి. ఇన్సిడెంట్ అప్లికేషన్కి వెళ్ళండి. ఇన్సిడెంట్ అప్లికేషన్ అన్నా ఇన్సిడెంట్ టేబుల్ అన్నా రెండు ఒకటే. ServiceNowలో మనం అప్లికేషన్ని టేబుల్ అంటాం. ఇక్కడ టెర్మినాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. ServiceNow ప్లాట్ఫామ్లో ఇక్కడ టెర్మినాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ServiceNowలో అప్లికేషన్ని టేబుల్ అంటాం, కొన్నిసార్లు అప్లికేషన్ కూడా అంటాం. ఏదైనా సరే అనొచ్చు, ప్రాబ్లం లేదు, కానీ టేబుల్ అనేది రైట్ వర్డ్. ఇక్కడ మనం ఇన్సిడెంట్ టేబుల్కి వచ్చేసి క్రియేట్ న్యూ మాడ్యూల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్సిడెంట్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇది డిఫాల్ట్ ఫామ్, ఆల్రెడీ డిజైన్డ్ బై ServiceNow కంపెనీ. మీరు ఈ ఫామ్ని యాస్టీజ్గా యూజ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. లేదు, మీ క్లయింట్కి కస్టమైజేషన్ కావాలి అంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎలా కస్టమైజ్ చేయాలంటే ఇది ఫామ్ డిజైన్. సో ఈ ఫామ్ యాక్చువల్గా ఫామ్ డిజైనింగ్ క్లాస్ వచ్చేసి మనం ఆల్మోస్ట్ 1.5 అవర్ తీసుకుంటాను నేను క్లాసు. ఇక్కడ మీకు బ్రీఫ్గా డిస్క్రిప్షన్ ఇస్తాను, దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, సో ఈ ఫామ్ని మనం డిజైన్ చేయాలి అంటే
ఏ ఫామ్ని అయితే మీరు డిజైన్ చేయాలనుకుంటున్నారో, ServiceNowలో చాలా ఫామ్స్ ఉంటాయి, ఇన్సిడెంట్ ఫామ్, ప్రాబ్లమ్, చేంజ్, ఓకే ఎక్సెట్రా. మీరు ఏ ఫామ్ని అయితే డిజైన్ చేయాలనుకుంటున్నారో ఆ ఫామ్ యొక్క రికార్డ్ని ఓపెన్ చేయండి. అది న్యూ రికార్డ్ అవ్వచ్చు, లేదంటే ఎగ్జిస్టింగ్ రికార్డ్ అవ్వచ్చు. ఆ రికార్డు ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫామ్ అడ్రస్కి వెళ్ళండి, రైట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ కాన్ఫిగర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇది ఓన్లీ ServiceNow అడ్మినిస్ట్రేటర్, ServiceNow డెవలపర్కి మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి, ServiceNow డెవలపర్, అడ్మినిస్ట్రేటర్ మాత్రమే ఫామ్ని డిజైన్ చేయగలరు, రైట్? ఇక్కడ ఫామ్ డిజైన్, ఫామ్ లేఅవుట్, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ముందుగా ఫామ్ డిజైన్. మనం ServiceNow ప్లాట్ఫామ్లో ఏదైనా యాక్టివిటీ పర్ఫామ్ చేయాలంటే ప్రతి యాక్టివిటీ మల్టిపుల్ వేస్లో చేయొచ్చు. అలానే ServiceNow ఫామ్ డిజైన్ చేయాలంటే ఫామ్ డిజైన్ ద్వారా చేయొచ్చు, ఫామ్ లేఅవుట్ ద్వారా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫామ్ డిజైన్ చూద్దాం. క్లిక్ చేయండి. ఫామ్ డిజైన్ మీద క్లిక్ చేస్తే వేరే విండోలో మనకి ఫామ్ డిజైన్ డిజైనింగ్ ప్యాటర్న్లో ఓపెన్ అవుతుంది. చూడండి, మనం ఏ ఫామ్ని అయితే డిజైన్ చేయాలనుకుంటున్నామో ఆ ఫామ్ యొక్క ప్రాపర్టీస్ మొత్తం మనకు ఓపెన్ అయ్యాయి. ఏ ఫామ్ని డిజైన్ చేయాలనుకుంటున్నాము, ఇన్సిడెంట్ ఫామ్. ఇక్కడ చూడండి, కొన్ని ట్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫీల్డ్ ట్యాబ్స్కి వెళ్తే ఆల్రెడీ ServiceNow ఇన్సిడెంట్ టేబుల్లో ఏవైతే బై డిఫాల్ట్గా ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటాయి. వీటన్నింటినీ మనం ప్రిడిఫైన్డ్ ఫీల్డ్స్, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫీల్డ్స్ అంటాము. సెకండ్ ట్యాబ్కి వచ్చేస్తే ఇది ఫీల్డ్ డేటా టైప్. నార్మల్గా మనకి ప్రిమిటివ్ డేటా టైప్ తెలుసు, స్ట్రింగ్ ఈజ్ వన్ డేటా టైప్, ఇంటీజర్ ఈజ్ అనదర్ డేటా టైప్, అలానే ఫ్లోట్, క్యార్, వేర్, అన్డిఫైన్, ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. ఈ 7 మాత్రం ప్రిమిటివ్ డేటా టైప్స్. నేను జావా స్క్రిప్ట్ ఫండమెంటల్ క్లాస్లో అసలు డేటా టైప్ అంటే ఏంటి, సో హౌ మెనీ డేటా టైప్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అవి జావా స్క్రిప్ట్ ఫండమెంటల్ క్లాస్లో నేను తర్వాత మళ్ళీ వేరే వీడియో చేస్తాను, దాంట్లో చూడండి. సో ఫామ్ డిజైన్ చేయాలి అంటే ఇక్కడ మనం బ్యాక్ఎండ్కి వచ్చాము. ఇవన్నీ కూడా ప్రీడిఫైన్డ్ ఫీల్డ్స్. నంబర్ 2 ఎంప్లాయీ సిటీ, ఛానల్ 2 అసైన్ 2. ఓకే, సో చూడండి, ఈ మొత్తం ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. మీకు ఏ ఫీల్డ్స్ని అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో, సపోజ్ యాజ్ పర్ మై క్లయింట్ రిక్వైర్మెంట్, సో ఎంప్లాయీ సిటీ, ఎంప్లాయీ కంట్రీ, సర్వీస్ ఆఫరింగ్, ఈ 4 ఫీల్డ్స్ రిమూవ్ చేయాలన్నాడు మా క్లయింట్ అనుకోండి. సో యాజ్ పర్ యువర్ క్లయింట్ రిక్వైర్మెంట్ యూ క్యాన్ కస్టమైజ్ యువర్ అప్లికేషన్. మీరు ఈ ఫామ్ని కస్టమైజ్ చేయాలి అనుకుంటే, సపోజ్ ఈ 4 ఫీల్డ్స్ని రిమూవ్ చేయాలనుకుంటున్నారు, సో ఫామ్ డిజైన్కి వెళ్ళండి. ఇక్కడ క్రాస్ ఐకాన్ ఉంటుంది, జస్ట్ సింపుల్గా ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్స్ మొత్తం కూడా రిమూవ్ అవుతాయి. ఇది పర్మనెంట్ కాదండి, ఓన్లీ టెంపరీ మాత్రమే రిలీజ్ అయిపోయినాయి. ఓకే, సో ఇవన్నీ మళ్ళీ ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. లేదు మీరు ఏదన్న ఫీల్డ్, కొత్త ఫీల్డ్ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ అన్నీ కూడా ప్రిడిఫైన్ ఫీల్డ్స్ ఉంటాయి, సో ఆ ఫీల్డ్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దట్ మే బి ఎనీ ఫీల్డ్, డజంట్ మ్యాటర్. ఫీల్డ్ని మనం ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఎండ్ ఆప్షన్, అండు ఆప్షన్ అండ్ సేవ్ ఆప్షన్. అండు ఆప్షన్ అంటే ఏంటి, మీ యాక్టివిటీని బ్యాక్అవుట్ చేయాలంటే అండు క్లిక్ చేయండి, బ్యాక్అవుట్ అయిపోయింది, రైట్? సో లెట్ మీ డ్రాగ్ వన్ మోర్ ఫీల్డ్ వన్స్ అగైన్. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఏ ఫీల్డ్స్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో మీ ఫామ్కి, ఆ ఫీల్డ్స్ని ఇక్కడ యాడ్ చేయండి, తర్వాత సేవ్ చేయండి. అండు ఆపరేషన్ చేస్తే మీరు రీసెంట్గా చేసిన యాక్టివిటీ ఏదైతే ఉందో అది బ్యాక్ అవుట్ రావచ్చు. లేదు సేవ్ చేశారనుకోండి, ఒకసారి చేంజెస్ని సేవ్ చేస్తే మళ్ళీ బ్యాక్అవుట్ ఆప్షన్ ఉండదు. సో సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనం యుఐకి వచ్చి జస్ట్ రైట్ క్లిక్ ఆన్ ఫామ్ ఎడిటర్, ఫామ్ని రీలోడ్ చేయండి. ఫామ్ని రీలోడ్ చేస్తే మనం రీసెంట్గా ఏవైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ మొత్తం కూడా ఇక్కడ రిప్లికేట్ అవుతుంది. రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో డైరెక్ట్గా మనం ఫామ్ని డిజైన్ చేయం, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎస్డిఎల్సి ప్రాసెస్ ఫాలో అవ్వాలి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఫాలో అవ్వాలి యాజ్ పర్ ద అజైల్ ప్రాసెస్. సో అది ఫాలో అవుతూ మాత్రమే మనం ఇంప్లిమెంట్ చేయాలి. రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో డెవలప్మెంట్ ఇన్స్టెన్స్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, యుఐటి, ఎస్ఐటి, ప్రీ ప్రొడక్షన్, ఇంకా ఫైనల్గా ప్రొడక్షన్ ఉంటుంది. సో మనం ఏదైనా ఒక స్టోరీ మనకి వచ్చినప్పుడు ఆ స్టోరీని డైరెక్ట్గా మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఇంప్లిమెంట్ చేయకూడదు. ముందుగా డెవలపర్ లేదా శాండ్ బాక్స్ ఇన్స్టెన్స్లో ఇంప్లిమెంట్ చేయాలి, ఆ తర్వాత నార్మల్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇది కామన్, అన్ని ఆర్గనైజేషన్స్కి, అన్ని ప్రాజెక్ట్కి కామన్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. సో కమింగ్ టు ద ఫామ్ డిజైన్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రిడిఫైన్డ్ ఫీల్డ్స్, నేను ఒక 2 యాడ్ చేశాను. మళ్ళీ ఇక్కడికి వెళ్తే ఇవన్నీ ప్రాపర్టీస్ అండి. ఎగ్జాంపుల్, కలర్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్. ఇక్కడ కేటగిరీ యొక్క డిఫాల్ట్ వాల్యూ ఎంక్వైరీ ఉంది. ఇక్కడ కేటగిరీ డిఫాల్ట్ వాల్యూ ఎంక్వైరీ నుంచి నన్ సెట్ చేయాలి, అండ్ కేటగిరీ ఫీల్డ్ కూడా మ్యాండేటరీ అవ్వాలి. సో ఎలా చేయొచ్చు అంటే, మీరు స్క్రిప్ట్ ఏం రాయకుండా డైరెక్ట్గా ఫామ్ డిజైన్కి వెళ్ళండి. మనకి ఇక్కడ గేర్ ఐకాన్స్ ఉంటాయి, వీటినే ప్రాపర్టీస్ అని కూడా అంటాము.
కేటగిరీ ఫీల్డ్ లేదంటే అదర్ ఫీల్డ్స్ని ఏదైనా సరే మాండేటరీ ఏదైనా ఫీల్డ్ని మాండేటరీ చేయాలి అంటే సో ఆ ఫీల్డ్ ప్రాపర్టీకి వెళ్ళండి. జస్ట్ మాండేటరీ అనే చెక్ బాక్స్ని ఎనేబుల్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ మనకి కేటగిరీలో ఎంక్వైరీ ఉంది, దాని డిఫాల్ట్ వాల్యూ కనుక నన్ సెట్ చేయాలి అంటే నన్ సెట్ చేయండి, క్లోజ్ ఇట్ అండ్ సేవ్ ఇట్. సో బ్యాక్ టు యుఐ, ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. చూడండి, కేటగిరీ ఇంతకుముందు మ్యాండేటరీ కాదు, ఇప్పుడు మ్యాండేటరీ చేస్తాము అండ్ డిఫాల్ట్ వాల్యూ నన్ అయిపోయింది. లేదు, ఈ ఫీల్డ్కి కొత్త చాయిస్ క్రియేట్ చేయాలనుకుంటే మనం కొత్త చాయిస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలి? ఆ ఫీల్డ్ యొక్క ప్రాపర్టీస్కి వెళ్ళండి. సో కొత్త చాయిస్, సపోజ్ నేను కొత్త చాయిస్ నేమ్ శ్రీనివాస్ అని ఇస్తున్నాను. ఓకే, కొత్త చాయిస్ కూడా క్రియేట్ చేసాము. సేవ్ ఇట్. ఇక్కడ మనం యూఐకి వెళ్తే రీలోడ్ చేయండి. న్యూ కేటగిరీ ఆల్సో క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. రైట్, ఇక్కడ మనకి ఫామ్ డిజైన్లో ఫీల్డ్ ప్రాపర్టీస్ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఫీల్డ్స్ కూడా మనకి మల్టీ కాలమ్ లేఅవుట్లో డిస్ప్లే అవుతున్నాయి. లేదు, నాకు సింగిల్ కాలమ్ లేఅవుట్లో కావాలి అనుకుంటే ఇక్కడ మనకి వన్ కాలమ్ లేఅవుట్ ఉంటుంది. అన్ఫార్చునేట్గా కనుక మీరు మిస్టేక్ చేస్తే అన్డూ చేయొచ్చు. సో అన్డూ చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు, కానీ సేవ్ చేసిన తర్వాత అన్డూ చేయలేం. చూడండి, దిస్ ఆల్ ద ఫీల్డ్స్ ఆర్ స్ప్లిటింగ్ ఇంటూ సింగిల్ కాలమ్ లేఅవుట్. సింగిల్ కాలమ్గా స్ప్లిట్ చేసాము, బ్యాక్ రండి, మళ్ళీ రీలోడ్ చేయండి. సింగిల్ కాలమ్ లేఅవుట్ ఫామ్ లేఅవుట్ ఇలా ఉంటుంది. సో ఇది ఎలా ఉంది, బెస్ట్ ప్రాక్టీస్ కాదు. సో మల్టీ కాలమ్ లేఅవుట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ప్రాక్టీస్. మళ్ళీ మీ చేంజెస్ని బ్యాక్అవుట్ చేయాలి అంటే బ్యాక్అవుట్ చేసుకోవచ్చు. ఎలా బ్యాక్అవుట్ చేయాలి? సో మళ్ళీ ఫామ్ బ్యాక్గ్రౌండ్కి రండి. ఫామ్ డిజైన్కి ఏవైతే కాలమ్స్ మీరు ఫీల్డ్స్ సెకండ్ కాలమ్ లేఅవుట్లో చూపించాలనుకుంటున్నారో అవన్నీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయటం డిఫికల్ట్ కాబట్టి ప్రతి ఫీల్డ్ నేను ఇక్కడ నుంచి ఫామ్ లేఅవుట్ నుంచి చేస్తాను. చూడండి, రైట్ క్లిక్ చేయండి, కాన్ఫిగర్ అండ్ ఫామ్ లేఅవుట్. మనం ఏవైతే ఫామ్ డిజైన్ నుంచి యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తున్నామో సేమ్ యాక్టివిటీస్ టు ఫామ్ లేఅవుట్ ఆల్సో. మీరు ఏ ఫీల్డ్స్ని అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు, చూడండి ఇక్కడ స్ప్లిట్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది. స్ప్లిట్ బిగిన్ స్ప్లిట్ అండ్ స్ప్లిట్ అని. సో కదా, నేను ఇప్పుడు స్ప్లిట్ అనే కాంపోనెంట్ వచ్చేస్తున్నాను. మీరు టాప్కి మూవ్ చేసుకోవచ్చు. చూడండి, నంబర్ నుంచి ఛానల్ లేదా అపాన్ అప్రూవల్ వరకు ఒక సెక్షన్ లేఅవుట్లో డిస్ప్లే చేయాలి, ఫస్ట్ కాలం లేఅవుట్లో. తర్వాత ఛానల్ నుంచి అసైన్ టు వరకు సెకండ్ కాలం లేఅవుట్లో డిస్ప్లే చేయాలి. తర్వాత స్ప్లిట్ ఎండ్ అయిపోవాలి. షార్ట్ డిస్క్రిప్షన్, డిస్క్రిప్షన్, కాంటెక్స్ట్ ప్లస్ సెర్చ్, ఈ త్రీ ఫీల్డ్స్ సపరేట్గా డిస్ప్లే అవ్వాలి. సో సేవ్ చేయండి. చూడండి, రిప్లికేట్ అయిపోయింది. ఫస్ట్ కాలం లేఅవుట్, సెకండ్ కాలం లేఅవుట్, రిమైనింగ్ ఫీల్డ్స్ ఆర్ షోయింగ్ ఇన్ సపరేట్ రోస్. ఓకే, నెక్స్ట్ వన్, గో టు ఫామ్ డిజైన్. సో మీరు ఫామ్ లేఅవుట్లో చేంజెస్ చేస్తే సేమ్ చేంజెస్ ఫామ్ డిజైన్ కూడా రిప్లికేట్ అవుతుంది. ఫామ్ డిజైన్లో చేంజ్ చేస్తే ఫామ్ లేఅవుట్ కూడా రిప్లికేట్ అవుతుంది, అంటే వైస్ వర్సా. ఒకవేళ మీరు ఫోర్స్ఫుల్గా ఇంకో కాలం ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు చేయాలనుకుంటే, సపోజ్ ఇక్కడ చూడండి, ఒక ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఓపెన్ చేస్తే బై డిఫాల్ట్గా మనకి టూ కాలమ్స్ లేఅవుట్ ఉంటుంది, ఫస్ట్ కాలం లేఅవుట్, సెకండ్ కాలం లేఅవుట్. మీరు ఇంకో కాలంని కనుక క్రియేట్ చేయాలనుకుంటే చేయొచ్చు ఫోర్స్ఫుల్గా త్రూ స్క్రిప్టింగ్, బట్ నెవర్ రికమెండ్. ఎందుకు రికమెండ్ అంటే, కాదంటే మీరు ఇంకో కాలంలో కనుక ఇన్సర్ట్ చేస్తే ఫామ్ ఇంటర్ఫేస్ మొత్తం మారిపోతుంది, లుక్ లైక్ క్లమ్జీ, రైట్? దానికోసం ఏంటంటే మనం టూ కాలమ్స్ అనేది ఇక్కడ మ్యాక్సిమం లిమిట్, థర్డ్ కాలం క్రియేట్ చేయలేం. నెక్స్ట్ వన్, సెక్షన్స్. సో మనం ఇన్సిడెంట్ రికార్డ్ ఓపెన్ చేస్తే, ఫామ్ ఓపెన్ చేస్తే ఇవి మొత్తం కూడా డిఫాల్ట్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మొత్తం డిఫాల్ట్ ఫీల్డ్సే కదా, దీన్ని డిఫాల్ట్ సెక్షన్ అంటాము. మెయిన్ సెక్షన్, ఇవి కాకుండా రిమైనింగ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సపరేట్ సెక్షన్లో డిస్ప్లే అవుతాయి. చూసారా, ఈ వీటిని ఏమంటామంటే ట్యాబ్డ్ ఫార్మేట్ అంటాము. ట్యాబ్డ్ ఫార్మేట్, మీరు కొత్త సెక్షన్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేయొచ్చు. ఎలా చేయాలి? సపోజ్ ఐ వాంట్ క్రియేట్ వన్ మోర్ న్యూ సెక్షన్ ఆఫ్టర్ రెజల్యూషన్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో గో టు లాస్ట్ వన్, క్రియేట్ ద సెక్షన్. ఎలా క్రియేట్ చేయాలంటే, ఎక్కడైతే క్రియేట్ చేయాలనుకున్నారో ఇక్కడ ప్లస్ క్లిక్ చేయండి. ఓకే, దెన్ డోంట్ కీప్ ద నేమ్ యాజ్ ఇట్ ఈస్, నేమ్ చేంజ్ చేయండి. ఇక్కడ నేను మోర్ ఇన్ఫో అనే ఒక నేమ్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఏ ఫీల్డ్స్ అయితే ఈ సెక్షన్లో మీరు డిస్ప్లే చేయాలనుకుంటున్నారో జస్ట్ ఆ ఫీల్డ్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఈ ఫీల్డ్స్ అన్నింటినీ యాడ్ చేసుకోవచ్చు. మొత్తం డ్రాగ్ అండ్ డ్రాప్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఈ సెక్షన్లో మీరు సింగిల్ కాలం లేఅవుట్ కావాలంటే సింగిల్ కాలం లేఅవుట్, మల్టీ లేఅవుట్ లేఅవుట్ కావాలంటే మల్టీ లేఅవుట్. సేవ్ చేయండి. సో ఇక్కడికి వస్తే చూడండి అండ్ ఫామ్ని రీలోడ్ చేయండి. ఫామ్ రీలోడ్ చేయండి. చూడండి, ఇంకొక సెక్షన్ క్రియేట్ చేసాము. ఒకవేళ ఈ సెక్షన్ని మీరు డిలీట్ చేయాలనుకుంటే
పర్మనెంట్గా డిలీట్ చేయొచ్చు. మీరు సెక్షన్ని పర్మనెంట్గా డిలీట్ చేస్తే మళ్ళీ మనం దాన్ని రికవరీ చేసుకోలేం. సో బీ కేర్ఫుల్ అబౌట్ వై డిలీటింగ్ ఎనీ సెక్షన్. నేను సెక్షన్ డిలీట్ చేస్తున్నాను, మళ్ళీ సేవ్ చేస్తున్నాను. ఒకవేళ సేమ్ సెక్షన్ మళ్ళీ క్రియేట్ కావాలనుకుంటే క్రియేట్ చేయాలి. ఒకసారి డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రికవరీ చేయలేం. సో దిస్ ఈజ్ అబౌట్ సెక్షన్స్. సో ఈ సెక్షన్కి లిమిటేషన్ ఏం లేదు. ఒక ఫామ్లో ఎన్ నెంబర్ ఆఫ్ సెక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ క్లయింట్ రిక్వైర్మెంట్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.